అక్కడ మొత్తం అన్ని కౌంటింగ్ సెంటర్ల దగ్గర దాదాపుగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, బండ్లింగ్ ప్రక్రియ కొనసాగుతోంది, కొన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతోంది. సో బ్యాలెట్ పద్ధతి కాబట్టి ఈసారి కౌంటింగ్ సంబంధించి మనకి ఫలితాలు కొద్దిగా ఆలస్యంగా వస్తాయి. ఈవీఎంలు అయితే ఇప్పటికే మనకు ఒక అంచనా వచ్చేసి ఉండేది, 8 గంటలకు ప్రారంభమైతే దాదాపు మొదటి 20 నిమిషాలు 6 గంటలలోపే ఒక అంచనాకు వచ్చేసి ఉండేవాళ్ళు. సో ఓవరాల్గా ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు, అలాగే కౌంటింగ్ ప్రక్రియ ఏ డివిజన్లో ఎంతవరకు ప్రారంభమైంది, ఒక అంచనా రావడానికి ప్రధానంగా ఎంత సమయం పడుతుంది, ఈ అప్డేట్స్ అన్ని అనాలిసిస్ మా ప్రతినిధి చంద్రశేఖర్ న్యూస్ రూమ్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అన్ని చోట్ల పూర్తయిపోయినట్టేనా? ఇక్కడ కొద్దిగా బీజేపీ పోస్టల్ బ్యాలెట్ అంశంలో కొంత టీఆర్ఎస్ కన్నా ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోందా? ఓవరాల్గా కౌంటింగ్ ప్రక్రియ ఎన్ని డివిజన్లో ప్రారంభమైంది, మొదటి రౌండ్ ఫలితం రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? వస్తే చాలా తక్కువ పోస్టల్ బ్యాలెట్లని ఎలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగస్తులు తీసుకున్నారు. మొత్తంగా చూస్తే ఎలక్షన్ కమిషన్ 1900 చిల్లర ఓట్లను ఈరోజు పోస్టల్ బ్యాలెట్గా ఇచ్చింది. వాటిలో కొద్దిగా కొన్ని మాత్రమే తిరిగి వచ్చాయి. అంటే ఒక ఉద్యోగికి ఎలక్షన్ కమిషన్ 1900 ఓట్ల పోస్టల్ బ్యాలెట్లు ఇస్తే వాటిలో ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు తిరిగి ఇవ్వరు. మనం చూస్తున్నాం చాలా తక్కువ మొత్తంలో ఒక్కొక్క డివిజన్లో చూస్తే 10-12 కంటే ఎక్కువ మించి పోస్టల్ బ్యాలెట్ రాలేదు, అవే ఇప్పుడు కౌంటింగ్ అయ్యి ముందొస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ నింపే విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారని కొంచెం ఒకటి అర్థమవుతుంది. కాప్రా కానీ కొన్ని డివిజన్లో చూస్తా ఉంటే 75 పోస్టల్ బ్యాలెట్లు మొత్తం తీసుకుంటే దాంట్లో 29 పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ అయ్యాయి. అంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించడం కూడా ఉద్యోగులకు తెలియట్లేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే వాటిని చెల్లకుండా చేశారని కూడా చూడాల్సింది. మొత్తంగా చూస్తే ఓవరాల్గా ఈ 1900 పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న వాళ్ళు మొత్తంగా తిరిగిచ్చినా కూడా 150 డివిజన్లకు సంబంధించి మనం లెక్కేసుకుంటే 10-15 కంటే ఎక్కువ వచ్చేలేవు. ఆ విధంగా చూసుకుంటే దాదాపు చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయినట్టు తెలిసింది. అధికారికంగా కూడా ఆ ఫలితాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక ఇప్పుడిప్పుడే మిగతా బ్యాలెట్లు అంటే జనరల్ బ్యాలెట్లు లెక్కించే కార్యక్రమం మొదలవుతా ఉంది. అతి తక్కువగా మెహదీపట్నం డివిజన్లో పోస్టల్ ఓట్లతో పాటు ఈ జనరల్ ఓట్లు కూడా పోలయ్యాయి. దాదాపు 12,000 పైచిలకు ఓట్లు అక్కడ పోలయ్యాయి. అంటే ఒక రౌండ్కి 14,000 ఓట్లు అనుకుంటే ఒక రౌండ్లోనే ఈ మెహదీపట్నం ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. 14 టేబుల్స్ వేశారు ఒక రౌండ్కి, అంటే ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్లు లెక్క పెడతారు. 14 టేబుల్స్ ఒక రౌండ్, 14,000 ఓట్లు. ఈ విధంగా చూసుకుంటే మొదట మెహదీపట్నం ఫలితం రావాల్సి ఉంటుంది. అయితే హైదర్నగర్లో ఇప్పుడే సమాచారం అందింది, హైదర్నగర్లో పోస్టల్ బ్యాలెట్ పూర్తి చేసుకుని మిగతా ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ చేశారు. అంటే దాదాపుగా పోటాపోటీగా ఈ కౌంటింగ్ అంతా కూడా జరిగే అవకాశం ఉంది. తక్కువ ఓట్లే కాకుండా ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు కాస్త స్పీడ్గా ఈ లెక్కింపు కార్యక్రమాన్ని మొదలు పెడితే ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఈ మెహదీపట్నం ఒకటే 14,000 ఓట్ల చిలుకు లోపల ఉంది. 14,000 ఓట్ల కంటే తక్కువగా ఈ డివిజన్లు పోలయ్యాయి. మనం చూసుకుంటే 14,000 నుంచి 28,000 ఓట్లు లోపు దాదాపు 136 డివిజన్లలో పోలయ్యాయి. అంటే ఈ 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు 2 రౌండ్లోనే పూర్తవుతాయి. అంటే 2 రౌండ్లో కూడా కొన్ని సగం టేబుల్స్ మీదనే కౌంటింగ్ లెక్క అవుతుంది. ఉదాహరణకు ఒక డివిజన్లో 14,000 ఓట్లు పోలై ఉంటే 14 టేబుల్లు, 2 రౌండ్లో ఇంకొక 6,000 అంటే 20,000 పోలైతే మొత్తం ఒక డివిజన్లో 20,000 పోలవుతే 14+6 రౌండ్లు అంటే 2 రౌండ్లో 6 టేబుల్స్ మీదనే కౌంటింగ్ పూర్తి చేస్తారు. ఈ విధంగా చూసుకుంటే 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా మనకి 12 గంటల కల్లా అందే అవకాశాలు కూడా ఉన్నాయి. 12 గంటల లోపు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉండే రిటర్నింగ్ ఆఫీసరు అలాగే అక్కడ పనిచేసే ఎలక్షన్ విధుల్లో ఉన్న ఉద్యోగస్తుల స్పీడ్ను బట్టి ఇదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది కాకుండా ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత అంటే 2002 తర్వాత ఫస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, అంతకుముందు ఎంసీహెచ్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోస్టల్ మన ఈ బ్యాలెట్ను వాడుతూ ఉన్నారు. ఈ బ్యాలెట్లో స్టాంప్ వేసే సమయంలో కాస్త అటు ఇటు అయితే అది ఫలితం దాన్ని తేల్చడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ మాకు పడిందంటే మాకు పడింది ఓటు, మాకు కౌంట్ చేయాలంటే మాకు కౌంట్ చేయాలని అక్కడ వాగ్వాదాలు జరుగుతాయి. గతంలో ఇవన్నీ కూడా చాలా చూశాం. ఇలాంటి పరిస్థితి అంటే పోటాపోటీగా ఉండి నువ్వా నేనా అన్నట్టుగా ఉండి 5-10 ఓట్ల తేడాతోటి ఈ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్న డివిజన్లో ఈ స్టాంపులకు సంబంధించి ఈ స్వస్తిక్ మార్క్ వేసే దాని విషయంలో కూడా తగాదలయ్యే అవకాశం ఉంది. ఆ తగాదలయ్యే పక్షంలో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి రాత్రి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించింది. అయినా కానీ దాని మీద గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మొత్తం చూస్తున్నాం ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా నువ్వా నేనా అన్నట్టుగా అన్ని పార్టీలు కూడా ఈ ఎలక్షన్ కోసం పోరాడాయి. బ్యాలెట్ విషయంలోకి వచ్చేటప్పటికి ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. ప్రతి పార్టీ కూడా
తమ పార్టీకి ఆ ఓటు దక్కాలని అక్కడ పోరాటం చేస్తాయి, వాగ్వాదాన్ని దిగుతాయి, లాయర్లు నింపుతారు, అన్నీ జరుగుతాయి అక్కడ. ఖచ్చితంగా ఆ రెండు గుర్తుల మధ్య వేసే ఈ స్టాంపు, స్వస్తిక్ స్టాంపు విషయంలో ఈ గొడవలు తలెత్తే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే 150 డివిజన్లో 136 డివిజన్ల ఫలితం రెండో రౌండ్లోనే వస్తుంది. మిగతా 14 డివిజన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి మూడో రౌండ్లోనే అయిపోతాయి. అంటే మనకి 2-3 గంటల కల్లా కూడా టోటల్ పిక్చర్ అంతా కూడా అర్థమైపోతుంది. పోస్టల్ బ్యాలెట్లు చూసాం, పోస్టల్ బ్యాలెట్లో కొన్ని చోట్ల బీజేపీకి 3-4 కోట్ల ఆధిక్యత లభించింది, టీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల ఆధిక్యతలో ఉంది. మనకు అందిన సమాచారం ప్రకారం అఫీషియల్ గా ప్రకటించిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ప్రకారం చూస్తే దాదాపు 70 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం అంటే 50 వరకు బీజేపీ ఆధిక్యతలో ఉంది, అంటే స్వల్పంగా 2-3 ఓట్ల ఆధిక్యతలో ఉంది. మరొక 35 చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యత కనిపిస్తా ఉంది. 1-2 చోట్ల టీడీపీకి కూడా కాంగ్రెస్ కూడా ఓట్లు పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఋషి చంద్రశేఖర్, మీరు చెప్పినట్టుగా స్పష్టంగా ఆధిక్యం అయితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో బీజేపీ వైపు ఉంది, బట్ ఆ ట్రెండ్ని యాక్చువల్ ఓట్ల కౌంటింగ్కి మనం అంచనా వేసే అవకాశం ఉండకపోవచ్చా? అంటే దాన్ని దీన్ని పోల్చే అవకాశం ఉండకపోవచ్చా? చూడాలి, ఎందుకంటే ఎన్నికల్లో కొన్ని వర్గాలు కొన్ని కారణాల రీత్యా కొన్ని పార్టీలు వ్యతిరేకించడం, కొన్ని పార్టీలకు అనుకూలంగా వెళ్ళడమే జరుగుతుంది. మనం ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అనేది మొత్తం ఉద్యోగస్తులకు సంబంధించింది. ఆ ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వం నచ్చకపోవచ్చు, లేకపోతే ఆ డివిజన్లో ఉన్న అభ్యర్థులు నచ్చకపోవచ్చు. ఈ కారణాలన్నీ కూడా చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ 2018 తర్వాత 2018లో ఎలక్షన్ జరిగింది, తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు అయింది మళ్ళీ అధికారంలోకి వచ్చేసి. ఈ 2 ఏళ్ళలో కొంత వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు, ఉద్యోగస్తులు వ్యతిరేకంగా వేసి ఉండొచ్చు, అంత మాత్రమే తీసుకోవాలి. కానీ జనరల్ ఓటింగ్ లో మిగతా జనమంతా కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యతిరేకతను చూపించడం మనం చూస్తున్నాం. మన దుబ్బాకులో కూడా అదే జరిగింది, మిగతా రాష్ట్రాల్లో కూడా అదే ఫలితాలు వచ్చాయి. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ను బేసిస్ గా తీసుకొని, పోస్టల్ బ్యాలెట్ లో వచ్చిన ఫలితాలని ఆధారంగా చేసుకొని మిగతా ఫలితాలను మనం అంచనా వేయలేము. ఖచ్చితంగా కొన్ని రౌండ్లు పోవాల్సింది. ఇప్పుడు ఈ డివిజన్లకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా రౌండ్ల వారీగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రౌండ్ మధ్యలో కూడా ఫలితం తెలిసే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ రౌండ్ పూర్తయిన తర్వాతనే మనకి ఫలితం తెలుస్తుంది, అప్పుడు ట్రెండ్స్ కొంతవరకు వేయగలుగుతాం. మనం ఇందాక అనుకున్నట్టుగా 136 డివిజన్లలో 14,000 నుంచి 28,000 లోపు ఓట్లు పోలయ్యాయి. కాబట్టి ఈ 14,000-28,000 ఓట్ల లోపు పోలైన 136 డివిజన్లకు సంబంధించిన మొదటి రౌండ్ ఫలితం అయితే మనకు అందుతుంది, అప్పుడు ట్రెండ్స్ కొంతవరకు మనం అంచనా వేయగలుగుతాం. ఋషి, అయితే ఈ హౌస్ మోషన్ పిటిషన్ కు సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చిందా చంద్రశేఖర్? అంటే దానికి కౌంటింగ్ కి ఏమి సంబంధం లేకపోయినా ఏదో ఒక సూచన కానీ, లేకపోతే ఆ పద్ధతి కాదు ఈ పద్ధతి కానీ అని చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అంటే ఎలక్షన్ కమిషన్ ఏది కూడా గుడ్డిగా నిర్ణయాలు తీసుకోదు, ఏ నిర్ణయం కూడా ఏకపక్షంగా తీసుకునే అవకాశం లేదు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా కూడా నిబంధనల ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది, నిబంధనలు చూసుకొని మాత్రం వెళ్తారు. ఎలక్షన్ కమిషన్ ఏదో ఒక ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసింది, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది అనే ఆరోపణలుగా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే చట్టంలో లేనిది, రూల్స్ లో లేనిది ఏ విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ అమలు చేసే అవకాశం లేదు. రాత్రి ఇచ్చిన సర్క్యులర్ కు సంబంధించి కొంతమంది ఎంప్లాయీస్ కి ఏదే ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇచ్చినప్పుడు స్వస్తిక్ మార్కును కూడా ఆ కిట్ లో పంపించాలి. ఆ కిట్ లో ఈ స్వస్తిక్ స్టాంపు తో పాటు ఆ మెటీరియల్ అంతా ఉంటుంది. ఆ ఒక్క స్వస్తిక్ స్టాంపు మిస్ అయినప్పుడు ఏదైతే డివిజన్ కు సంబంధించి, ఉదాహరణకు 99 డివిజన్ అనుకున్నామండి, ఆ డివిజన్ కు సంబంధించిన ఒక సీల్ తయారు చేసి ఎలక్షన్ కమిషన్ ఆ డివిజన్ కు సంబంధించిన పోలింగ్ స్టేషన్ కు ఇస్తుంది. ఆ పోలింగ్ స్టేషన్ లో ఉన్న ఉద్యోగుల అందరూ కూడా ఆ ఈ స్వస్తిక్ స్టాంపు కు బదులుగా ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఆ స్టాంపును వాడారు, అది ఇక్కడ సమస్య. అలాగే కాకుండా టిక్ పెట్టినా కూడా దాన్ని ఆమోదించడానికి అవకాశం ఉంటుంది అనేది చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. హౌస్ మోషన్ కి వెళ్ళారు, హౌస్ మోషన్ కి వెళ్ళిన తర్వాత కోర్టు నిబంధనలు చూసి నిబంధనల ప్రకారం జరిగిందా లేదనేది దాని ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఋషి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మళ్ళీ కాసేపట్లో అప్డేట్స్ కోసం మనం